हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रवि कॉम्पिटेटिव लाइब्रेरी। फ्रेंड्स, ई रोज मैं ఈ వీడియోలో ఇటీవల తెలంగాణ రిలీజ్ చేసినటువంటి టెట్ సిలబస్ ఏదైతే ఉందో పేపర్ 1 వాళ్ళకి అంటే ఎజ్జిటి వాళ్ళకి దానికి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఈ రోజు మనం అయితే చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో। మరి లేట్ ఎందుకు, మరి తొందరగా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవరైతే పేపర్ 1 కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళ సిలబస్ గాని మనం గాని చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి మొత్తం మీద మనకి 150 మార్కులకైతే మనకైతే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది। వీళ్ళైతే 2.5 గంటల సేపు వీళ్ళైతే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది। అంటే 150 మార్కులకి 150 నిమిషాల లెక్కన వీళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్। అదే విధంగా వీళ్ళైతే ఎగ్జామ్ ని మనకి ఆఫ్లైన్ లోనే కండక్ట్ చేస్తామని చెప్పి కూడా వీళ్ళైతే ఒక ప్రకటన ద్వారా అయితే వీళ్ళైతే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్। ఇక మనం పేపర్ 1 సిలబస్ లోకి మనం గాని వెళ్ళినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి దీంట్లో మనకి మొత్తం మీద మనకి 30 మార్కులకైతే ఈ యొక్క సైకాలజీ అనేది మనకైతే ఉండబోతుంది ఫ్రెండ్స్। వీళ్ళు మొత్తం మీద దీన్ని 3 అంశాలుగా అయితే ఇవ్వడం జరిగింది। మొదటిది డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, అంటే వికాసం మీద అటువంటి శిశు వికాసానికి సంబంధించినటువంటి ఏవైతే మనం ఇదివరకు 2017 ముందు అయితే మనం అయితే ఏవైతే సైకాలజీ టాపిక్స్ అయితే చదువున్నామో అవే టాపిక్స్ మళ్ళీ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది। అదేవిధంగా అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్, అంటే మనకి ఏదైతే అభ్యసనం ఉందో అభ్యసనానికి సంబంధించినటువంటి 7 టాపిక్స్ అనేవి మనకైతే ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్। అభ్యసనం భావన స్వభావం, అభ్యసనం కారకాలు, అభ్యసన ఉపగమాలు సిద్ధాంతాలు, అభ్యసన రంగాలు, ప్రేరణ, అభ్యసనంలో దాని పాత్ర, స్మృతి విస్మృతి, అలాగే అభ్యసన బదలాయింపు, ఈ యొక్క 7 టాపిక్స్ కూడా మనకి ఈ యొక్క సెకండ్ దాంట్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్। అలాగే ఫస్ట్ దాంట్లో మనం కానీ చూసినట్లయితే శిశు వికాసం, పెరుగుదల, పరిపక్వత, అదేవిధంగా వికాస సూత్రాలు, వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు, వికాసంలో వివిధ అంశాలు, వికాస భావనను అర్థం చేసుకోవటం, వైయక్తిక భేదాలు, మూర్తిమత్వం, సర్దుబాటు, ప్రవర్తనా సమస్యలు, మానసిక ఆరోగ్యం, అలాగే శిశు వికాస అధ్యయన పద్ధతులు, ఉపగమాలు, లాస్ట్లో మనకి వికాస కృత్యాలు మరియు విపత్తులు అని చెప్పి మనకైతే ఈ ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అయితే మనకైతే ఈ 10 టాపిక్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సబ్ టాపిక్స్గా। ఇక మీదట మనం పెడగాగి కన్సర్న్స్ మనం కానీ చూసినట్లయితే మనం ఇదివరకు ఎవరైతే 2018 డిఎస్సికి ప్రిపేర్ అయ్యారో వాళ్ళకైతే దీని మీద పూర్తి అవగాహన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి చాలా ఈజీ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. బోధన అభ్యాసకునితో లేదా అభ్యాసంతో దానికి ఉండేటువంటి సంబంధం కానివ్వండి, లేదా బోధనా శాస్త్ర పద్ధతులను అర్థం చేసుకోవడం కానివ్వండి, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా వీళ్ళైతే దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ ఎవరైతే ఈ సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు అనేది ఎంపిక చేసుకున్నారో వాళ్ళకైతే ఈ యొక్క తెలుగు పేపర్ అయితే రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకి 30 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి పఠనావగాహన, పద్యం, గద్యం, అలాగే తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, ప్రాచీనం, ఆధునికం, అంటే మనకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కొంచెం స్లైట్గా అయితే మనకైతే సిలబస్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తెలంగాణకు వస్తే తెలంగాణ సాహిత్యం, సంస్కృతి గురించి అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 2015 రూపొందించినటువంటి పాఠ్య పుస్తకాల ఆధారంగా, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో అయితే పుస్తకాలు అయితే 6వ తరగతి వరకు అయితే చేంజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ విధంగా కాకుండా 2015 ఏవైతే పుస్తకాలు అయితే రూపొందించారో ఆ యొక్క పాత సిలబస్నే మనమైతే చదువుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగేవిధంగా తెలుగు కవులు, అదే తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్యపుస్తకాల్లోని ఇతర తెలుగు కవులు, రచయితలు, ప్రక్రియలు, శతకాలు, కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు, అలాగే పదజాలం గురించినటువంటి కొన్ని అంశాలు, భాషాంశాలు, అలా విధంగా చివరిలో మనకి 6 మార్కులకి బోధనా పద్ధతులు, అంటే తెలుగు మెథడాలజీ ఏదైతే ఉందో ఆ యొక్క తెలుగు మెథడాలజీ కూడా మనమైతే 6 మార్క్స్కి అయితే మనం అయితే చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మెథడాలజీ కూడా మనకి వీళ్ళైతే ఓల్డ్ మెథడాలజీని బేస్ చేసుకోవడం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ మనం కానీ వెళ్ళినట్లయితే ఇంగ్లీష్ కంటెంట్ మనకి 24 మార్కులకి ఇస్తున్నారు ఫ్రెండ్స్. అవేంటంటే మనకు ఆల్రెడీ క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, ఇలా మనకి 16 విభాగాలుగా అంటే సబ్ టాపిక్స్గా మనకైతే ఈ కంటెంట్లో 24 మార్కులకి వీళ్ళైతే ఇవ్వటం అయితే జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా మనకి ఇంగ్లీష్ 30 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే పెడగాగి మనం కానీ చూసుకున్నట్లయితే, అంటే మెథడాలజీ మనం కానీ చూసుకున్నట్లయితే మనకు 10 టాపిక్స్ కూడా మనకి ఏవైతే 2017-18 డిఎస్సికి చదువున్నామో సేమ్ అదే టాపిక్, అంటే అదే ఓల్డ్ కంటెంట్ని వీళ్ళైతే మార్చకుండా అయితే ఇవ్వటం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ గురించి మనం కానీ చూసినట్లయితే ఇది మ్యాథమెటిక్స్ కూడా కంటెంట్ 24 మార్కులకి, అదేవిధంగా
మెథడాలజీ 6 మార్కులకి మొత్తం 30 మార్కులకి వెళ్ళైతే జరిగింది ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్, అర్థమెటిక్, అలాగే జామెట్రీ, మెజర్మెంట్స్, డేటా అప్లికేషన్స్, ఆల్జిబ్రా, వివిధ ఈ విధంగా మనకైతే 7 సబ్ టాపిక్స్గా వీళ్ళైతే మ్యాథ్స్ కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మెథడాలజీ మనం కానీ చూసుకున్నట్లయితే సేమ్ మెథడాలజీ ఫ్రెండ్స్, మనమైతే ఏవైతే ఓల్డ్ మెథడాలజీ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓల్డ్ మెథడాలజీకి సంబంధించిన బుక్స్లోనే వీళ్ళైతే ఈ యొక్క మెన్షన్ అయితే చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఇక లాస్ట్లో మనం ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని ఇవి కూడా మనకి 30 మార్కులకి అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో కంటెంట్ 24 మార్కులకి, అదేవిధంగా మనకి మెథడాలజీ వస్తే ఇక 6 మార్కులకి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనం సబ్ టాపిక్ చూసుకున్నట్లయితే మై ఫ్యామిలీ, వర్క్ అండ్ ప్లే అనే ఆటలు, పని ఆటలు, అలాగే మొక్కలు జంతువులు, మన ఆహారం, నివాసం, గాలి, అలాగే శక్తి, నీరు, మన శరీరం, అలాగే పట్ట మ్యాప్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలు, అలాగే ఇండియాకు సంబంధించినటువంటి చారిత్రకమైన అంశాలు, అలాగే మన ఇండియాకు సంబంధించినటువంటి కంప్లీట్ డేటా, అలాగే తెలంగాణ స్టేట్కు సంబంధించినటువంటి అంశాలు, అలాగే విధంగా భారత రాజ్యాంగం, ఇలా ఈ విధంగా మనకైతే కొన్ని అయితే ఎన్విరాన్మెంటల్ టాపిక్స్లు అయితే, కొన్ని అయితే సైన్స్కి సంబంధించినటువంటివి, కొన్ని అయితే సోషల్కి సంబంధించినటువంటి అంశాలు అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదైతే లాస్ట్లో మనకి సోషల్, సైన్స్, మెథడాలజీ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కలిపి 6 మార్కులకు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా తెలంగాణలో మనకి ఏవైతే ఓల్డ్ సిలబస్ ఉందో ఆ ఓల్డ్ సిలబస్ని వీళ్ళైతే బేస్ చేసుకొని మొత్తం మీద 150 మార్కులకైతే వీళ్ళైతే ప్రశ్నాపత్రాన్ని అయితే ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారని మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మన వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంపార్టెంట్ డిఎస్సీ లేదా టెట్ అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. అంటిన్ వర్క్ సైన్ ఆఫ్ ఫ్రెండ్స్.